Hello? So it is tally 6.457 the new version of tally. So it is tally and software manu use అంటే కింద టాలీ అనేది ఏమంటామంటే టాలీ అనేది బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటాం విచ్ ఈస్ మెయింటైన్ డే టు డే ట్రాన్సాక్షన్ ఇన్ అవర్ బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్ అంటే ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చెప్తున్నాం అనుకోండి ఏదైనా షాప్ పెట్టాను ఓకే రోజు మన బిజినెస్లో ఏం ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ అలాగే సేల్స్ అలాగే పేమెంట్స్ అలాగే రిసిప్టెన్స్ అలాగే పర్చేజ్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్చేజ్ అంటే ఏమైంది కొనడం సేల్స్ అంటే అమ్మడం అలాగే పేమెంట్స్ అంటే మనీ ఇవ్వడం రిసిప్టెన్స్ అంటే మనీ తీసుకోవడం అలాగే పర్చేజ్ రిటర్న్స్ అంటే కొన్న వాటిని మనము వెనక్కి పంపించడం ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఒక 10 కంపెనీస్ కొన్నాం సో దాంట్లో వచ్చి ఒకటి డ్యామేజ్ వచ్చాడు ఏం చేస్తాను కదండి తిరిగి రిటర్న్ పంపిస్తాం దాన్ని ఏమంటామంటే పర్చేజ్ రిటర్న్స్ అలాగే సేల్స్ రిటర్న్స్ మేము ఏదైనా సేల్ చేసామనుకో సేల్ చేసిన తర్వాత మనకి ఏదైనా అక్కడ నుంచి వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందనమాట కంప్యూటర్ దాన్ని తిరిగి మనకి రిటర్న్ ఇస్తారు దాన్ని ఏమంటామంటే సేల్స్ రిటర్న్స్ అంటారు ఇట్లా మన కంపెనీలో జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని మన టాలీ అనే సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసి ఫైనల్గా మన కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా అని తెలుసుకోవడానికి ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం ఓకే ఫస్ట్ మనకి యాక్చువల్గా ఫైనాన్షియల్ అనేది ఒకటి ఉంటుందండి అది ఫైనాన్షియల్ మనకి ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ వస్తుంది స్టార్ట్ అవుతుంది అలాగే మార్చి 31కి ఎండ్ అయిపోతుంది అంటే ఈ మధ్యకాలం మనకి 12 మంత్స్ ఉంటాయి ఈ 12 మంత్స్ ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం అంటే మన కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని మనము టాలీ అనే సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసి 12 మంత్స్ ఫైనల్గా మన కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా అని తెలుసుకోవడానికి ఈ టాలీ అనే సాఫ్ట్వేర్ని మనము యూజ్ చేస్తాం ఓకే ఈ టాలీని ఎవరు డెవలప్ చేశారు ఇక్కడ టాలీని మనకి టాలీస్ డెవలప్డ్ బై టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ బెంగళూరు అంటే టాలీ సొల్యూషన్ అనే కంపెనీని బెంగళూరులో లాంచ్ చేశారు సో అలాగే ఫస్ట్ మనకి 1986లో పెట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దీన్ని లాంచ్ చేసింది అతని పేరు వచ్చేసి గోనిక అతని పేరు గోనిక ఇది ఇక్కడ మనకి టోటల్ ఇప్పుడు ఇక్కడ మనకి టాలీలో అనేది వర్షన్స్ వచ్చాయండి ఫస్ట్ మనకి టాలీలో 4.5 అనే వర్షన్ మనకి స్టార్ట్ చేశారు అది మనకి డాస్ మోడ్లో వచ్చిందండి డాస్ మోడ్ అంటే ఐడియా ఉంటుందంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అప్పుడు మనకి 4.5 అనేది దాంట్లో మనకి రన్ అయ్యింది తర్వాత మనకి 5.4 అనేక వర్షన్ వచ్చిందండి దాని తర్వాత 6.3 వచ్చింది అలాగే 7.2 వచ్చింది అలాగే 8.1 వచ్చింది నెక్స్ట్ అలాగే 9.0 వచ్చింది 9.2 వచ్చింది దాంట్లో అక్కడ స్టాప్ అయిపోయింది అనమాట స్టాప్ అయిపోయి మనకి టాలీ ఈఆర్పి 9 అది మనకి స్టార్ట్ చేశారండి ఈ టాలీ ఈఆర్పి 9 9.4 9.7 అలాగే 5.9 సిరీస్తోనే 5.9 వరకు మనకి వచ్చింది బట్ ఇవన్నీ మనకి ఏమున్నాయంటే మొత్తం బోర్డు వర్షన్స్ అనమాట అంటే అక్కడ మనకి సపోర్టెడ్ ఓన్లీ వ్యాట్ అనమాట అంటే ఇక్కడ మనకి మెయిన్ మన టాలీలో ట్యాక్సెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ అండి సో మెయిన్ ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెషన్ వ్యాట్ అనేది వస్తుంది బట్ కాకపోతే జూలై ఫస్ట్ 2017కి నుంచి మనకి కొత్తగా వచ్చింది జిఎస్టీ అనేది కాబట్టి ఇవన్నీ జిఎస్టీ వర్షన్ మనం సపోర్ట్ చేయవు సో మనకి 6.0 నుంచి జిఎస్టీ సపోర్ట్ చేస్తున్నాయి టాలీ 6.0 టాలీ 6.1 6.2 6.3 అలాగే 4లో మళ్ళీ 4.1 4.2 4.3 అలాగే 6 వరకు ఇప్పుడు నేను రాసిన 6.4.7 అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్ వర్షన్ అండి కొత్తగా ఇప్పుడు వచ్చినది లేటెస్ట్ వర్షన్ సో దీంట్లో మనకి ఏంటంటే జిఎస్టీ అని ఉంది ఓకేనా ఇప్పుడు యాక్చువల్గా మన టాలీ ఈఆర్పి 9 అన్నమాట ఈఆర్పి 9 అంటే ఏంటంటే ఈ అంటే ఎంటర్ప్రైజెస్ ఆర్ అంటే రిసోర్స్ పి అంటే ప్లానింగ్ అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు ఇప్పుడు ఎంటర్ప్రైజెస్ అంటే ఈచ్ ఎవరి కంపెనీ నేమ్ టు కాల్ టు ఎంటర్ప్రైజెస్
అలాగే రీసోర్స్ రీసోర్స్ అనేది మనకున్న అసెట్స్ కానీ మెషినరీ కానీ ఇవన్నీ మనం మనకున్న రీసోర్స్ తో మనం ఏం చేస్తాము బిజినెస్ ప్లానింగ్ చేస్తాము. కాబట్టి ఈఆర్పి 9 అన్న. సో ఈ విధంగా మనకి ఈ ట్యాలీ ఈఆర్పి అనేది మనకి కొత్త వర్షన్ వచ్చింది. ఇప్పుడు నేర్చుకునే వర్షన్ కానీ 6.4.7 దిస్ ఈస్ లేటెస్ట్ వర్షన్. దీంట్లో చాలా ఆప్షన్స్ కొత్త కొత్తగా వచ్చాయి మనకి. సో జిఎస్టి అనేది దీంట్లో చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు యాక్చువల్గా మనము ట్యాలీ అనేది బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉన్నా కదండి. మరి బిజినెస్ అంటే ఏమి, బిజినెస్ ఎలా చేస్తాం, హౌ టు గెట్ ప్రాఫిట్ ఇన్ అవర్ బిజినెస్. ఇక్కడ మన బిజినెస్ లో ప్రాఫిట్ ఎలా వస్తుందంటే మన వస్తువుని తక్కువ ప్రైస్ తోని ఎక్కువ ప్రైస్ అమ్ముతాం, దాన్నే మనము బిజినెస్ అంటాం. మళ్ళీ ఈ బిజినెస్ ని మళ్ళీ మనము 3 పార్ట్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ట్రేడింగ్ అనేది, తర్వాత నాన్ ట్రేడింగ్ అనేది, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మన ట్రేడింగ్ అంటే ఏముంది, బయింగ్ అండ్ సెల్లింగ్. అంటే ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. ఈ బిజినెస్ లో మనకి ప్రాఫిట్ ఎలా వస్తుందంటే బయింగ్ సెల్లింగ్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తుంది. అలాగే నాన్ ట్రేడింగ్ అనుకోండి, నాన్ ట్రేడింగ్ మీన్స్ ఏముంది, వితౌట్ బయింగ్ అండ్ సెల్లింగ్ వి గెట్ ప్రాఫిట్. అంటే నాకు బయింగ్ సెల్లింగ్ లేకుండా నేను మనీ సంపాదించాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే మనకి చాలా ఉన్నాయండి. షూర్గా ఇది ఎగ్జాంపుల్, ఇప్పుడు వైఫై సర్వీసెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఓకే. అలాగే మనకి సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనం బైక్ సర్వీస్ చేయాలా, ఎక్కడికి వెళ్తామంటే సర్వీసింగ్ సెంటర్కి వెళ్తాం. అలా కాకుండా నేను బైక్ కొత్తది కొనాలి, ఎక్కడికి వెళ్తాను, షోరూమ్కి వెళ్తాము. మళ్ళీ అక్కడ షోరూమ్లో ఏం చేస్తారు, బయింగ్ సెల్లింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వస్తువులు అమ్మడం కూడా, అంటే వాళ్ళు ఏదైతే వస్తున్నాయో అమ్మడం కూడా, దాన్ని ఏమన్నా అంటే మనకి ఎయిర్ ట్రేడింగ్ అన్న. అలాగే మనం బైక్ చెడిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తామండి, సో గోస్ట్ సర్వీసింగ్ చేయడం. మళ్ళీ అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, బైక్లు అమ్మేది కొనేది ఏమి ఉండదండి, ఇక్కడ జస్ట్ ఓన్లీ సర్వీస్ చేసి వాళ్ళు మనకి బిల్ వేసి ఇంత ఖర్చు అయిందండి, ఇంత డబ్బులు అని తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ సర్వీస్ చేసి మనీ సంపాదిస్తారు, అక్కడైతే బయింగ్ సెల్లింగ్ చేసి సంపాదిస్తారు. మళ్ళీ అకౌంట్స్ అనేది మనం ట్రేడింగ్లో రాయొచ్చు, నాన్ ట్రేడింగ్లో రాయొచ్చు, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో రావచ్చు, దాన్ని మనం ఆర్డర్ దగ్గర పనిచేయచ్చు. మళ్ళీ ఇవన్నీ మనం చేయాలంటే టాప్ బాటమ్ వరకు నేర్చుకోవాలి. ఫస్ట్ 0 నుంచి మార్క్ షీటింగ్ వరకు మనం చేయాలి. ఇక్కడ మనము ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఆఫ్ అకౌంట్ నేర్చుకుంటాం అనమాట. అంటే బేసిక్స్ అకౌంట్స్ ఎలా ఉంటాయి, సో డెబిట్ అంటే ఏమి, క్రెడిట్ అంటే ఏమి, సో అలాగే మనకి ట్రేడింగ్ అంటే ఏమి, ట్రేడింగ్ అంటే చెప్పాను, బయింగ్ సెల్లింగ్ అంటే ఏమి, లెక్చర్స్ అంటే ఏమి, గ్రూప్స్ అంటే ఏమి, ఫస్ట్ ఫండమెంటల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత తర్వాత మనము నాన్ ట్రేడింగ్ అకౌంట్స్ అని చెప్తాం. నాన్ అకౌంట్ నాన్ ట్రేడింగ్ ఏమైతే చిన్న చిన్న అకౌంట్స్ ఎలా రాయాలి, స్కూల్స్ అకౌంట్ ఎట్లా రాయాలి, అలాగే సర్వీసింగ్ సెక్టర్ అకౌంట్స్ ఎట్లా రాయాలి. సో చిన్న చిన్న అకౌంట్స్ వచ్చిన తర్వాత తర్వాత గో టు ట్రేడింగ్ లో వెళ్తాం. ట్రేడింగ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. ట్రేడింగ్ లో ఏం చేయాలి, మనము పర్చేజ్ చేయాలా, సేల్ చేయాలా, మళ్ళీ ఎన్ని వేరియన్స్ ఉంటాయి, ఏ రేట్కి పర్చేజ్ చేశాము, ఓకే, అలాగే ఏ వేరియన్స్ పర్చేజ్ చేశాము, సో అలాగే మనకి ఏమన్నా రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే మనకి రిటర్న్స్ ఏమైనా వచ్చాయా, సో క్యాష్ కొన్నామా, క్రెడిట్ కొన్నామా, ఓకే, లేకపోతే జిఎస్టి అంటే ఇంటర్ స్టేట్ లో కొన్నామా, అవుట్ ఆఫ్ స్టేట్ లో కొన్నామా, అలాగే ఇంటర్ స్టేట్ లో కొన్నామా, జిఎస్టి కలెక్ట్ చేయాలా, ఐసీసీ చేయాలా, ఇవన్నీ చాలా బిగ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ వస్తు మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, మన వస్తువుని తయారు చేయడం. మళ్ళీ వస్తువు తయారు చేయాలన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం థమ్స్అప్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి. బిజినెస్ ఇప్పుడు ఏం చేస్తాము, ఒక 2000 రూపాయలు థమ్స్అప్ 2000 మోడల్స్ కొన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ 2000 మోడల్స్ సేల్ చేస్తాం. అదే మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే కంపెనీ ఎక్కడ అవి పర్చేజ్ చేస్తుంది, సో అది పర్చేజ్ చేయదు, ఏం చేస్తారు, సో దే ఆర్ మ్యానుఫ్యాక్చర్. కాబట్టి మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏం కావాలి, సో ఎగ్జాంపుల్ థమ్స్అప్ తయారు చేయాలి, మనకి ఏం కావాలి, వాటర్ కావాలి, మినరల్ వాటర్ కావాలి, ఆపిల్స్ కావాలి, ఎయిర్స్ కావాలి, సో అలాగే కలర్ కావాలి, బాటిల్స్ కావాలి, స్టిక్కర్స్ కావాలి, క్యాప్స్, మరి ఇవంతా ఏం చేస్తారు, రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసి, సో దీన్ని మళ్ళీ అలాగే మ్యాన్ పవర్ కావాలి, కరెంట్ పవర్ కావాలి, ఇవన్నీ వాళ్ళు మొత్తం జాబ్ కాస్టింగ్ చేసి తర్వాత ఈచ్ పార్ట్ ఇంత వచ్చింది అని దాన్ని క్యాలిక్యులేట్ చేసిన మార్కెట్లో చెప్తాం. ఇట్లా ఇక్కడ మనం 4-5 పార్ట్గా చేసుకున్నాము. ఫస్ట్ అంతా బేసిక్ ఆఫ్ అకౌంట్ చేసుకున్నాము, మ్యాన్ అకౌంట్స్ ఎలా ఉంటుంది, డెబిట్ అంటే ఏమి, క్రెడిట్ ఏమి, లెక్చర్స్ అంటే ఏమి, గ్రూప్స్ అంటే ఏమి, ఓచర్స్ అంటే ఏమి ఇవన్నీ. సో నెక్స్ట్ పార్ట్ ఏం చేస్తామంటే చిన్న చిన్న అకౌంట్స్ స్టార్ట్ చేస్తామండి, మార్కెటింగ్ అకౌంట్స్, తర్వాత ట్రేడింగ్ అకౌంట్స్ స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నామండి, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ ఎక్కడ రాగానే. సో ఆఫ్ దట్ గో టు టాక్సేషన్. టాక్సేషన్ అంటే మనకి ఇంకా చెప్పాను, ఇండైరెక్ట్ డైరెక్ట్ ఉంటాయి. సో మన టాక్సేషన్స్ మనం జిఎస్టీ అంటే ఏమి, ఐటీఎస్టీ అంటే ఏమి, సిజిఎస్టీ అంటే ఏమి, సో మనకి B2B అంటే ఏమి, B2C అంటే ఏమి, B2GRT, ఇలా అవన్నీ టాక్సెస్ లో చాలా పెద్ద ఉంటుంది దాని కాన్సెప్ట్. ఆఫ్ దట్ గో టు మనము అడ్వాన్స్ ట్యాలీ. మళ్ళీ అడ్వాన్స్ ట్యాలీలో మనకి ఏముంటుంది అంటే, ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 కంపెనీలు మెయింటైన్ చేస్తున్నాం, మళ్ళీ ఏ కంపెనీకి ఎంత ఖర్చు,
వచ్చింది, ఏ కంపెనీకి ఎంత ఇన్కమ్ వచ్చింది, సో దాన్ని సపరేట్ చేసి రాయాలి. అలాగే నేను ఎక్కడ ఆర్డర్ మీద పనిచేస్తున్నా, నేను చేయాలా, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, మన కింద పనిచేసే వాళ్ళకి పాస్వర్డ్స్ ఎక్కడ క్రియేట్ చేసేవాళ్ళ, సో అలా చేసిన ఆడిటింగ్ ఎలా చేయాలా. సో అలాగే కంపెనీలో సాలరీ పే చేస్తున్నాం అనుకుంటే, సాలరీ పే చేస్తుంటే వాళ్ళ టీఏ ఏమి, డిఏ ఏమి, హెచ్ఆర్ ఏమి, సో వాళ్ళు మొత్తం పే స్లిప్ ఎట్లా క్యాచ్ చేసి మనము సాలరీ స్లిప్స్ను ఎలా పే చేయాలా, అలా కాస్ట్ సెంటర్స్, కేటీకేస్, మొత్తం టోటల్గా 75 to 80 టాపిక్స్ ఉంటాయి టోటల్గా. సో మొత్తం కోర్స్ నేర్చుకోవాలంటే మ్యాక్సిమం 2 to 2.5 అవర్స్ ఉంటుంది. మనం ఎందుకు ఫాస్ట్ చెప్తున్నాము బట్ ఎందుకంటే కన్వెంట్ లేదు ఈరోజు. సో మీకు టుమారో చెప్పి ముందు చాలా స్లోగా మొత్తం టైప్ చేసి లేకపోతే డాక్యుమెంట్స్ అలా చూపి స్టెప్ బై స్టెప్ చూపి ఎలా చేయాలని నేను చెప్తానండి. ఓకే, హలో హలో.